తెలుగు పులితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుడిగాలి సుధీర్ రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మనకి ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా వేరే లెవెల్లో ఫాలో అవుతుంటారు. అలాగే సుధీర్కి సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే సుధీర్ అంటే చాలామందికి ఎంతో అభిమానం. అయితే పిచ్చి అభిమానం పీక్స్కి చేరిందంటే సుధీర్ పచ్చబొట్టు పొడిపించుకునేంతగా ఉంది. ప్రీతి అనే ఓ యువతి సుధీర్ని ప్రేమిస్తోందట. అయితే ఆ యువతి ఆ ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియక సుధీర్ పేరుని తన శరీరంలో పచ్చబొట్టు పొడిపించుకుంది. అంతేకాదు కాలేజ్కి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, పడుకున్నా, కూర్చున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా సుధీర్ ధ్యాసలోనే ఉందట. అయితే ఆమెకు ఈ జబ్బు బాగా ముదిరిపోవడంతో డాక్టర్ గారు మీరే దిక్కంటూ ఇలాంటి కేసులకి బాగా ఫేమస్ అయినటువంటి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి ఫోన్ చేయడం, ఆ ఫోన్ ఇన్ కాన్వర్జేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని అనిపిస్తోందంటే, మొన్న థ్యాంక్ యూ తెలిసే కార్యక్రమంలో సుధీర్ మీద అభిమానంతో అక్కడికి వచ్చి సుధీర్ని హక్ చేసుకోవాలనుంది, అలాగే అతని బుగ్గ గిల్లాలనుందని అంటూ అడిగినటువంటి లేడీ ఫ్యాన్స్ని చూసాం. కానీ ఇప్పుడు టాటూలు వేసేసుకుందంటే పర్మనెంట్ ప్రేమ. అయితే ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ రేపు పరిస్థితి ఎలా ఉంటుంది, తన భర్త దీనంత ఒప్పుకుంటాడా అంటూ రకరకాలుగా క్వశ్చన్లు. అయితే ఈ విషయంపై రోజా గారు స్పందించారు. ఒక ఆడపిల్ల ఇంత ప్రేమను వ్యక్తపరుస్తోందంటే ఇంట్లో తనకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అర్థమవుతోంది. మరి ఇష్టపడడం, అభిమానించడం తప్పు కాదు. హీరోల పేర్లు మరి పచ్చబొట్టులు పొడిపించుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. కానీ ఓ పెళ్లి కావాల్సిన ఆడపిల్ల, చదువు మీద ధ్యాస పెట్టాల్సినటువంటి ఆడపిల్ల ఇలా ఎక్కువగా టీవీకి అలాగే సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతుందంటే ఇంట్లో వాళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారో అర్థమవుతుంది. దీన్ని సుధీర్ మీద తప్పుపట్లేం, లేదంటే ఆ అమ్మాయి మీద తప్పుపట్లేం. ఇంట్లో పేరెంట్స్ మీ బాధ్యత లోపించడం వల్లనే ఆ అమ్మాయి ఇలా తయారైంది. దయచేసి ఆ అమ్మాయిని మీరే మార్చుకోండి అంటూ రోజా గారు కూడా వాళ్ళ మీద ఫైర్ అయ్యారట.